ఫ్రెండ్స్ డెమో వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోని నేను ఫుల్ స్క్రీన్లోనే చేసిన మీకు ఈ ఇక్కడైతే ఇలా చూపిస్తున్నా. మీకు చాలా బాగా అయితే ఉంటుంది వీడియో అనేది, డెఫినెట్ మీరు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఓకే, ఒక 3 ఫోటోస్తో చేసుకోవచ్చు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. నేను మధ్యలో సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా, కానీ వీడియో అయితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది చూసారు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనిపిస్తే కాబట్టి మళ్ళీ టైం తీసుకొని మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే ఒక లైక్ ఎత్తే మీకు నచ్చితే చేయండి, లేకపోతే వదిలేసి వీడియో చూడండి. కాదు కానీ పెడతాను, కానీ ఏమవుతుందంటే కొన్ని ప్రీసెట్ అనేది దీనిలాగా రాకపోవచ్చు అని ఇన్నర్ ఫీలింగ్. కాబట్టి ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాబ్లం కూడా ఉన్నాయి నాకు. కాబట్టి ఇంకోటి ఏంటంటే నేను చాలా మెయిన్ ఛానల్లో చెప్పాను అనుకుంటా, నేను నా మొబైల్ ఏదైతే మొబైల్ నేను ఎడిటింగ్ చేస్తానో ఆ మొబైల్ అనేది అసలు వర్క్ అవ్వడం లేదు. అది నేను రిపేర్కి ఇచ్చాను, వాళ్ళు అసలు ఒక 2 డేస్ బ్యాక్ వెళ్తే వాళ్ళు రిపేర్ కాదు, మీరు కొత్త మొబైల్ తీసుకోండి లేక వేస్ట్గా ఎందుకని డేటా కూడా మళ్ళీ రిమూవ్ అవ్వచ్చు అని అన్నారు. కాబట్టి అప్పటి నుంచి ఎక్కువ ఏమి చేస్తలేను, కాబట్టి అర్థం చేసుకోండి. 1 మంత్ అయ్యానుకుంటా మొబైల్కి, ప్రాబ్లమ్స్ ఎలా అవుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా, దాని గురించి వెళ్దాం. ఇప్పుడు మనకు ఈ వీడియో చేయనికే మీకైతే ఒక 3 ఫోటోస్ అయితే కావాలి. 3 ఫోటోస్ నేను డిస్క్రిప్షన్లో అయితే 2 వీడియోస్ అయితే ఇచ్చాను, అవి కూడా డౌన్లోడ్ చేసుకోండి. 2 వీడియోస్ చాలా ఇంపార్టెంట్, మనకు కావాలంటే మ్యూజిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ ప్రీసెటే యూజ్ చేయండి. ప్రీసెట్ వర్క్ కాకపోతే ఏంటంటే ప్రీసెట్ 100% వర్క్ అవుతుంది, మీరు లాగిన్ చేస్తే వర్క్ అవుతుంది, లాగిన్ చేయకపోతే వర్క్ కాదు. ఓకే, అది అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్. కాబట్టి మ్యాక్సిమం అందరూ లాగిన్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్ ఇచ్చాను, ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2 అని. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మనకు, కాబట్టి 2 అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ నెంబర్ 2 ఓపెన్ చేసుకోండి, 1 వద్దు. ఎందుకు వద్దు అంటే ముందు చెప్తాను మీకు. ఈ 2 దాంట్లో 3D కెమెరా ఉంటుంది. ఓకే, పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ ప్లస్ సెకండ్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకుంటే 11 లేయర్స్ అయితే ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది కదా, ఫస్ట్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు మీరు, దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. 2 ప్రాజెక్ట్ మీరు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఫాంట్ కానీ ఇలాంటివి ఏం యూస్ అవ్వదు ఇందులో. ఓకే, నేను ఇచ్చిన వీడియోస్ అయితే 2 వీడియోస్ ఉంటుంది, అవైతే 2 అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, చేసిన తర్వాత 3D కెమెరా ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే స్టార్టింగ్లో ఇలాగైతే వస్తుంది మనకు. ఇలాగైతే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫొటోస్ అయితే 3 ఫొటోస్ చెప్పాను మీకు. ఇంకోటి లాస్ట్లో కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను. మీరు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేస్తేనే మీకు ఆ లుక్ అనేది చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది అని నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 3 ఫొటోస్ కావాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ ఫోటోని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుందాం. దీన్ని ఎందుకు కాపీ చేసుకుందామంటే దీంట్లో ఎఫెక్ట్ కూడా ఉంటుంది, దీనికి యానిమేషన్ అంటే కరెక్ట్గా పొజిషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కాపీ చేసి ఇప్పుడు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఓకే, మీరు బ్యాక్గ్రౌండ్ బజాట్ అనే యాప్ నుంచి రిమూవ్ చేసుకోండి, లేకపోతే మీరు గూగుల్లో బీజీ అని సెర్చ్ చేసినా మీకు ఒక వెబ్సైట్ వస్తుంది, అక్కడ నుంచి మీరు మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసి సెర్చ్ రిమూవ్ చేసుకోవచ్చు 1 క్లిక్లో. కానీ అందులో అయితే ఆ క్వాలిటీ అనేది రాదు, కాబట్టి మీరు బజాట్ యాప్ యూజ్ చేయండి. నేను చాలా వీడియోస్లో ఇచ్చాను, టెలిగ్రామ్లో కూడా ఇచ్చాను. ఓకే, ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ సార్ది ఒక ఫోటో ట్రై చేద్దాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటో అయితే ఇక్కడైతే సెట్ అయింది. సెట్ అయిన తర్వాత ఈ ఫోటోని కిందికే తీసుకురావాలి మీరు, ఆ ఫోటో పొజిషన్లో తీసుకురావాలి. ఆ ఫోటో ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు అయితే ఉందో సేమ్ అంతనే పెట్టి ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఆ ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, సెట్ అయింది కదా, చాలా లుక్ అయితే కనిపిస్తుంది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, దీన్ని కూడా కాపీ చేసి డిలీట్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఫోటోని ఈ బీట్ మార్క్ వరకు పెట్టి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇది కూడా సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే మీరు మీ యొక్క ఫింగర్ తోటి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు, అదే ప్లేస్లో పెట్టాలని రూల్ లేదు. కాబట్టి మీకు ఏ ప్లేస్లో కొంచెం బాగా కనిపిస్తుందని అనిపిస్తే ఆ ప్లేస్లో అయితే పెట్టడానికి ట్రై చేయండి. దాంతోపాటు కొంచెం కిందికి తీసుకురండి, సెట్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో ఫోటో ఉంటుంది, దాన్ని కూడా కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత ఫస్ట్ ఆ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో యాడ్ చేస్తున్నా, ఈ ఫోటోని కరెక్ట్గా బీట్ మార్క్ వరకు అయితే యాడ్ చేసి ఓకే పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేద్దాం.
ఓకే కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసే ఈ ఫోటో కూడా సెట్ అయింది. ఇది కొంచెం ముందలు తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు. మీరు గర్ల్సే పెట్టాలని రూల్ లేదు కాబట్టి ఇక్కడ మీరు ఎవరైనా ఫొటోస్ అయితే కంటిన్యూ అయితే చేయవచ్చు. ఇప్పుడు మనకు ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ కలర్ ఉంది కదా, రెడ్ కలర్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఏంటంటే కలర్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో అయితే మీరు అయితే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో 8 సెకండ్ వీడియో ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు థండర్ ఎఫెక్ట్ వీడియో కూడా ఉంటుంది. ఈ థండర్ ఎఫెక్ట్ వీడియోని మీరు ఓకే మీకు ఏ ప్లేస్లో అయితే కావాలో ఆ ప్లేస్లో పెట్టిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే రీసెట్ అయిపోతుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడైతే సెట్ చేసుకోవచ్చు. తినే కాపీ చేస్తున్నా, మీకు ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అయితే పొజిషన్లో అయితే పేస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది, బాగానే సెట్ అవుతుంది. ఓకేనా, ఇంతే మ్యాక్సిమం ఎడిటింగ్ అనేది. ఓకే మిగతా అదన్నా కరెక్ట్గా సెట్ అవుతుంది. వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ కూడా చేయండి. జై హింద్.